తల్లులు ఏడుస్తున్నారట అయ్యో రక్షకుడా చనిపోతున్నా రొట్టెలు పెట్టావు మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చావు స్వస్థత కలిగించావు జీవితానికి అర్థాన్ని చెప్పావు అయ్యో రక్షకుడా నిన్ను చంపేస్తున్నారని ఏడుస్తున్నప్పుడు అమ్మా అసలుగా మీరు ఏడవలసినది దీని గురించి కాదు మీరు ఏడాల్సిన దీని గురించి కాదమ్మా ఒక ప్రమాదం మీకు పొంచుంది మీకు అర్థమవుతుందో లేదో ఇది నాకు ప్రమాదం అని మీరు విలపించకండి అసలు ప్రమాదంలో మీ పిల్లలు ఎగురుపోయే గడియలు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళ కోసమే ఆడుతుంటే అర్థమవుతున్నాయన్న మాట అసలు మీరు ఏడవలసిన గడి అసలు ఈరోజు ఏదో నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంటే సిలివేసేస్తుంటే మీరు అలా చూసి ఏడుస్తున్నారు కానీ ఒకరోజు మీరు ఎలా ఉంటారు చెప్పనా అసలు నన్ను చూసి మీరు ఏడుస్తున్నారు ఒకరోజు కొండలు మెట్టల్లోనికి పోయి కొండల్లారా మీద పడిపోండి ఈ క్రైసిస్ మేము భరించలేకపోతున్నామని చావునే తీయగా కోరుకునే రోజులు రాబోతున్నాయని భవిష్యత్తు చెప్పాడట ప్రభు ఇప్పుడు చూడండి ఇదిగో కానని గొడ్రాలు గొప్పదంట ఎందుకు కానని గొడ్రాలు గొప్పదంటారు ఆ అగ్ని తాకిడికి ఆ రోజు మనుషులు ఏం చేస్తారు తెలుసా ఈ యెరూషలేము కుమార్తెల గర్భాల్లో కత్తిలెట్టి చీరి పిల్లల్ని బయటికి తీసేస్తారు మీ పిల్లల్ని బండలకేసి కొడతారు మీ రొమ్ములను మీ రొమ్ముల పాలు తాగుతున్న మీ పిల్లలను వారు కనబడుతుండగానే వారు అగ్నిలోనికి ఆహుతి చేసేస్తారు ఆ రోజు మీరు అనుకుంటారు అయ్యో ఈ బిడ్డ నా కళ్ళ ముందు చనిపోయే కన్నా నా బిడ్డ పుట్టకపోతేనే బాగుండని నేను గొడ్రాలుగానే ఉండిపోతే బాగుండని ఆ రోజు మీరు అనుకుంటారమ్మా డబ్బీలో ఒక విపత్తు జరగబోతుందమ్మా ప్రమాదం జరగబోతుంది టైటస్ అన్నవాడు జరిగించే ఘోర కలిని దైవం ముందే ఆ రోజు యెరూషలేము కుమార్తెలకు ముఖ్యంగా చెప్పింది అందరికన్నా హృదయ వేదన మీకే తల్లి మీకే మీకే ఎందుకంటే మీ బిడ్డల్ని మీ ముందే చంపేస్తారు గొడ్రాలు గొప్పదంటారు పాలు ఇవ్వని తల్లి గొప్పదంటారు ఎందుకంటే ఓ పక్కన మంటల తాకిడికి పిల్ల విలవిల్లేడుస్తుంటే ఆ ఏడుపును వాదార్చడానికి మీ పాపం తీసుకుని నువ్వు పాలిస్తుంటే పాలిస్తుండగానే నిన్ను నీ బిడ్డని దూరం చేస్తారమ్మా మీరేమనుకుంటున్నారు దేనికోసం ఏడుస్తున్నారు నన్ను సిలివేయడం చూసి మీరు ఏడుస్తున్నారు కానీ మిమ్మల్ని చూస్తుండగానే మిమ్మల్ని మీ బిడ్డల్ని చంపేసే ఒక రోజు రాబోతుంది అంతకే పర్టికులర్గా ఆయన అన్నాడు యెరూషలేము కుమార్తెలారా అది అపదానికి అర్థం యెరూషలేము కుమార్తెలారా నా కోసం అడగండి ఆ రోజు మీరు ఏం కోరుకుంటారు తెలుసా ఈ మంటల్లో సగం కాలి సగం కాలని దేవంతో వెలవెల్లాడిపోయే కన్నా మీ కుమారులు కుమార్తెల సావులు మీరే కళ్ళ ముందు చూసే కన్నా పూర్తిగా చావలేక బతకలేక మీ వస్త్రాలు తీసివేసి వారు చేస్తున్న ఘోరమైన అవమానాలు భరించే కన్నా మీరేమనుకుంటారు చెప్పిన అయ్యో మెట్టల్లారా అయ్యో గుట్టల్లారా అయ్యో కొండల్లారా వచ్చి మీరైనా మమ్మల్ని చంపేయండి లేదా దాసేయండి అని మీరు ప్రకృతికి మొరపెట్టుకుంటారు ప్రమాదం ఉందమ్మా నా ప్రమాదాన్ని చూసే మీరు ఏడుస్తున్నారు కానీ మీకు మీ పిల్లలకి ప్రమాదం ఉందన్న సంగతి ముందు గ్రహించండి అమ్మా ఎంత వాస్తవాన్ని లోకగారు రాశారో చూడండి ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ఏమి జరిగినా ఎంత సరంభీలు ఇల్లులు మీరు కట్టుకున్నా మీకు తగలడిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయాడండి బతుకుల్లో ఏమన్నా తేడా పాడా ఉంటే ఏడవండి నా కోసం ఏడవకండి నా మరణం గురించి ఏడవకండి మీ మరణం కోసం ఏడవండి ఎగిరిపోయే ముందు దేవుని దగ్గర ఎలా ఏడవాలో ఏడండి దేవుడి దగ్గరకు వచ్చి ఏడవద్దాం లేదు నా కోసం నా దగ్గరకు వచ్చి ఏడవకండి నా కోసం వద్దు నా దగ్గరకు వచ్చి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అయ్యా నా పిల్లల పరిస్థితి ఏంటి అయ్యా నా బిడ్డల పరిస్థితి ఏంటి అయ్యా నా పరిస్థితి ఏంటని ఆయన దగ్గర ఏమేమి సరి చేసుకోవాలో ఏడవండి